నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు పన్నెండవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు రోజు ఆషాఢ శుక్లపక్ష షష్టి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి సప్తమి తిథి ఉత్తర పల్గొని నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి నక్షత్రం పరిఘ యోగం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి శివం యోగం తైతుల కరణం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు గరజ కరణం రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి వణిజ కరణం ఉంటాయి నక్షత్ర వర్జం రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రోదయం ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల వరకు ఈ రోజు వివస్వత సప్తమి సూర్యునికి మరో పేరు వైవస్వత మనువు రోజు సూర్య భగవాను పూజించడానికి ప్రశస్తమైన రోజు పురాణం ప్రకారం ఆషాఢ శుక్లపక్ష సప్తమి రోజు సూర్య భగవానుడు సప్త అశ్వరథాలపై ప్రయాణం ప్రారంభించాడు అని కథనం ఈ పవిత్రమైన రోజు భక్తులు అరుణం మహాసౌరం త్రిచలతో కూడిన సూర్య నమస్కారాలు ఆచరిస్తారు లేదా ఆదిత్య హృదయం శ్రీ సూర్య పంజర స్తోత్రం పారాయణం చేసి షటవిధ పూజలతో ఎర్రటి పువ్వులతో మరియు జిల్లేడు పువ్వులతో సూర్య యంత్రాన్ని పూజించి గోధుమలతో చేసిన పదార్థాలను నివేదన చేస్తారు వేద బ్రాహ్మణులకు గోధుమలతో పాటు ఇతర నిత్యవసర వస్తువులు దానం ఇవ్వటం వలన శుభాలు కలుగుతాయని ఈ వ్రతం ఆచరించడం వలన మంచి అనుకూల శక్తి లభిస్తుంది అని అదృష్టం కలిసి వస్తుంది అని నమ్మకం ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి అనారోగ్య లక్షణాలు తొలగిపోతాయని నమ్మకం ఈ సమాచారాన్ని మనకరించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూర్యనారాయణ స్వామి స్మరణతో సమస్త సన్మంగ रानी भवन नमस्कार